వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా త్వరగా అరుగుదల అయ్యే గంజీ అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకి పెద్దలకే కాదండి, ఎవరైనా సరే ఒక బౌల్ కనుక తీసుకుంటే చక్కగా కడుపు నిండుగా ఉంటుందండి, చాలా త్వరగా జీర్ణం కూడా అవుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చేసుకునే గంజీ అన్నం ఇద్దరికి వస్తుందండి. ఒక చిన్న కప్పు బియ్యం, అంటే ఒక 50 గ్రాములు ఉంటాయేమోనండి, ఆ బియ్యాన్ని ఇలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక గిన్నెని తీసుకొని ఒక 3 స్పూన్ల పెసరపప్పును కూడా తీసుకొని అది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ గంజి అన్నం తయారు చేసుకోవడం కోసం కొంచెం పెద్ద గిన్నెని, మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ నూనె అయితే సరిపోతుందండి. 1 స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత 1 ఉల్లిపాయని, అంటే 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేయండి. బాగా కారం ఉంటే 1 సరిపోతుందండి, లేదంటే కనుక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి వేగేటప్పుడు 1 స్పూను అల్లం తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీర అంతా బాగా కలిసిన తర్వాత మనం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకొని 2 నుంచి 3 నిమిషాల సేపు మళ్ళీ వేయించుకోవాలి. ఇలా పెసరపప్పు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కప్పు రైస్ కనుక తీసుకుంటే 12 నుండి 13 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలండి. ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఈ నీళ్లు ఉడుకుపట్టేటప్పుడు ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. మనకి నీళ్లు ఇలా మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న బియ్యం రవ్వను వేసుకొని కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి. మనకి ఈ నీళ్లలో ఈ బియ్యం రవ్వ అంతా ఉడికిపోయి ఇది కొంచెం దగ్గరికి రావాలండి, అంటే చాలా దగ్గరికి కాదండి, కొంచెం లిక్విడ్గానే ఉండాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనకి గంజి అన్నం ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, చాలా గట్టిగా అక్కర్లేదు, ఇలా కొంచెం లిక్విడ్గానే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ వేసవి కాలంలో ఇది మనం 1 కప్పు కనుక ఈ గంజి అన్నాన్ని తీసుకుంటే కడుపు నిండుగానే ఉంటుందండి, అరుగుదల కూడా చాలా చక్కగా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.